హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి లొకేషన్లో ఉన్న విప్రో సర్కిల్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి గచ్చిబౌలి లొకేషన్లో ఉన్న మనకు ఐఎస్బి రోడ్ ఏదైతే ఉందో విప్రో క్యాంపస్ ఆపోజిట్ మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది. అండ్ మనకు ప్రజెంట్ విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. పార్క్ ఫేసింగ్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కు ఉందండి. ఈ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి, మనకు వెస్ట్ ఫేసింగ్. విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో మనకు 3-4 కార్ పార్కింగ్ స్పేస్కు తగ్గట్టుగా మనకు పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి HMDA అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు 125 విల్లాస్ ఉంటాయి. అన్నీ మనకు 500, 600, 700 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాతో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా కమ్యూనిటీ. లగ్జరీ సెగ్మెంట్లో మనకు ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది గచ్చిబౌలి లొకేషన్లో లొకేట్ అయ్యి ఉందండి. మీకు ఎంతసేపు పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేశాను. మనకు విల్లాకి బ్యాక్ సైడ్ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాగా మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి స్పేస్ వచ్చేసి. అండ్ సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అది మీకు వీడియో ఎండింగ్లో మనకు సర్వెంట్ రూమ్ ఇన్సైడ్ కూడా కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతున్నాయండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, డ్రాయింగ్ ఏరియా లాంటి మొత్తం ఫ్లోర్ ప్లాన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్లా మొత్తం మనకు కంప్లీట్గా ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 500 స్క్వేర్ యార్డ్స్. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 4,800 స్క్వేర్ ఫీట్ అండి. ఇది పూజా గదికి సంబంధించిన స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి. 5 బెడ్రూమ్స్ మనకి విల్లాలో లొకేట్ అయ్యాయి. అండ్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. మన డ్రాయింగ్ ఏరియా, వెయిటింగ్ ఏరియా కూడా అనొచ్చు. అండ్ ఇప్పుడు మీకు లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ స్పేసు. విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి. అండ్ మనకు ప్రతి ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తాను, మొత్తం విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా. అండ్ మా డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. టోటల్ విల్లా వచ్చేసి సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉందండి. మనకు విల్లా మొత్తం మనకు మొత్తం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ మళ్ళీ చేయించుకోవచ్చు. దాని తగ్గట్టుగానే స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు స్టోర్ రూమ్ లేదా ప్యాంట్రీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మన కిచెన్కి సంబంధించిన స్పేస్ అయితే కవర్ చేశాను. లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ కూడా అయిపోయింది. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది కామన్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ మనకి మిగిలిన 2 బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. ఇది 1st బెడ్రూమ్ అండి, 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి. అండ్ దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి మనకు బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. దీని ఆపోజిట్గానే మనకు 2nd బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఇందులో కూడా మనకు 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఉంది. అండ్ మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ డ్రెస్సింగ్ యూనిట్ లేదా వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ తగ్గట్టుగా ఇక్కడ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి సపరేట్గా. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి మీకు ఆల్మోస్ట్ 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ మీకు 1st ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. టోటల్ మనకి విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి 21 ఎకర్స్లో డెవలప్ చేశారండి. మనకు టోటల్ కమ్యూనిటీలో 125 విల్లాస్ ఉంటాయి. మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. ఎగ్జాక్ట్గా మనకు గచ్చిబౌలి నుంచి టువర్డ్స్ మనకు విప్రో ఐఎస్బి రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గానే మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది.
అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చూడండి మనకు లివింగ్ ఏరియా కవర్ చేస్తుంది. దీనికి ఒక అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఏసీ యూనిట్ అనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి. లొకేషన్ వైజ్గా కూడా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది. నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ గచ్చిబౌలి ఈ లొకేషన్కి ఒక 5 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా మనకు రోడ్ యాక్సెస్ ఉందండి ఈ ప్రాజెక్ట్ నుంచి, సిట్అవుట్ బాల్కనీ ఏరియా. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. మనకి బాల్కనీ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి, పార్టీ ఏరియాలాగా. దాని తగ్గట్టుగానే వీళ్ళు బార్ కౌంటర్ ఏరియా అరేంజ్ చేశారు అవుట్ సైడు. అండ్ మనకు మల్టీపర్పస్ రూమ్ అనేది కవర్ చేస్తాను. ఈ డ్రాయింగ్ రూమ్ అండి, ఆఫీస్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకు వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి, లేదంటే దీన్ని కూడా బెడ్రూమ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది దీనికి కూడా మనకి ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఈ థర్డ్ బెడ్రూమ్ అండి, 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. కమ్యూనిటీ మొత్తం మనకు గ్రీనరీ ఉంటుందండి. మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. మనకు మెయింటెనెన్స్ స్టాఫ్, సెక్యూరిటీ, సీసీటీవీ సర్వైలెన్స్ అంతా ప్రొవైడ్ చేశారండి. కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్, వాల్మార్ట్ ఇచ్చారు. గ్లాస్ పార్టీషన్, షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇది 4th బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది కూడా చూడండి మనకు వెంటిలేషన్ పరంగా క్లియర్గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ సైజు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ సైజు ఆల్మోస్ట్ ఈక్వల్ అండి, ఒకే సైజులో ఉంటాయి. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్మార్ట్ ఇచ్చారండి. గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్, కాకపోతే విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ పెట్టారండి. నార్త్ ఫేసింగ్ డోర్ పెట్టారు. ఫస్ట్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. నెక్స్ట్ మీకు 2nd ఫ్లోర్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. స్టేజ్ ద్వారా మనకు ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చామండి, టెర్రస్ ఏరియాకి. మనకు సీలింగ్ హైట్ కవర్ చేస్తున్నాను. ఇది 5th బెడ్రూమ్ అండి, టోటల్ 5 బిహెచ్కే. ఒకవేళ మనకు 2nd ఫ్లోర్లో ఉన్న ఈ రూమ్ని మనకు హోమ్ థియేటర్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి, లేదా జిమ్ రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్. ప్రతి దాంట్లో మనకు వార్డ్రోబ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ సంబంధించి ఒక సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్కి సంబంధించి. అండ్ మీకు ఇప్పుడు టెరెస్ ఏరియా కవర్ చేస్తున్నాను. మనకు విల్లా యొక్క టెరెస్ ఏరియా, మనకు సరౌండింగ్ లొకాలిటీలో విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి ఇప్పుడు సర్వెంట్కి సంబంధించిన రూమ్ అనేది మన కిచెన్ నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ యాక్సెస్ ఉందండి. మనకు అవుట్ సైడ్ నుంచి కూడా ఉంది మీకు స్టార్టింగ్లో కవర్ చేసినట్టు. అండ్ విల్లా సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను. ఇది సర్వెంట్ రూమ్ అండి. వాష్ ఏరియా మనకు ఏరియా అనేది కనెక్టివిటీ ఉంటుంది. ఇది మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, విల్లా బ్యాక్ సైడ్ మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.